అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వంశీ కృష్ణ, యూరాలజిస్ట్ని కేర్ హాస్పిటల్ హైదరాబాద్లో. ఇవాళ మనము హిమటూరియా అనే ఒక కండిషన్, హిమటూరియా అంటే మూత్రంలో బ్లడ్ రావడాన్ని హిమటూరియా అంటాం. సో ఈ పరిస్థితి గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. హిమటూరియా అంటే ఏంటి, హిమటూరియాకి గల కారణాలు, అది ఎట్లా తెలుసుకోవాలి, మనకి వాటికి రాకుండా ట్రీట్మెంట్ అండ్ అవసరమైతే ప్రివెన్షన్ చేయగలిగితే ఇది ఈ ముఖ్యంగా ఈ పాయింట్స్తో మనం డిస్కస్ చేద్దాం. సో హిమటూరియా అంటే యూరిన్లో బ్లడ్ రావడానికి మనం లిస్ట్ ఆఫ్ రీజన్స్ చూసుకుంటే మోస్ట్ కామన్ రీజన్ యూజువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్లో వస్తుంటుంది అన్నమాట. ఎవరికైతే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందో కొందరిలో వారిలో మనకి యూరిన్లో మంటనే కాకుండా బ్లడ్ కూడా చూస్తుంటాం. సెకండ్ కారణం కిడ్నీ ఆర్ యూరినరీ బ్లాడర్ ఆర్ యురేటర్లో స్టోన్స్ ఉంటే కూడా హిమటూరియా. అవి స్టోన్స్ మన టిష్యూని రబ్ అయినప్పుడు ఆ టిష్యూ నుంచి కొద్దిగా ఊజ్ అయి బ్లడ్ మనకి యూరిన్లో కనిపిస్తుంది. సో స్టోన్స్ స్టోన్స్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కారణం ట్యూమర్స్. ఎక్కడన్నా ట్యూమర్స్ ఉన్నాయి, ముఖ్యంగా బ్లాడర్లో ట్యూమర్ ఉంది, ఆ ట్యూమర్ చిన్న ట్యూమర్ గ్రో అయింది, అది బ్లడ్ సప్లై దానికి ఎక్కువగా ఉండడం చేత యూరిన్లో ఆ బ్లడ్ చేరి మిక్స్ అయిపోయి యూరిన్లో హిమటూరియా మనం చూస్తుంటాం. సో ఇవే కాకుండా కొన్నిసార్లు ఏమన్నా ఫారిన్ బాడీస్, ఇంతకుముందు ఏదైనా ట్రీట్మెంట్ అయింది, స్టెంట్ ఏదో ఇంకేదన్నా పెట్టాల్సి వచ్చింది బ్లాడర్లో యూరిన్లో, సో దాంతో కూడా మనం హిమటూరియా చూస్తుంటాం. ఇంకా కొన్నిసార్లు కిడ్నీలోనే బ్లీడింగ్ టెండెన్సీ ఉంటుంది, కొందరికి కిడ్నీ నుంచి ఎక్కువ బ్లడ్ రిలీజ్ అయిపోయి హిమటూరియాకి కారణాలు తీస్తుంటాయి. రకరకాల గ్లోమరులో నెఫ్రైటిస్ అనే కండిషన్స్ ఉంటాయి, వీటిల్లో కూడా హిమటూరియా కనిపిస్తుంటుంది. ఇవి రేర్ కండిషన్స్. సో కామన్గా మనం అనుకున్నది ఇన్ఫెక్షన్స్, స్టోన్స్, ట్యూమర్స్. సో ఇది కూడా ఎవరన్నా కొన్నిసార్లు సివియర్ ఎక్సర్సైజ్ చేశారు, బాగా ఎక్సర్సైజ్ చేశారు, దాంట్లో కూడా మనకి కొద్ది యూరిన్లో బ్లడ్ మిక్స్ అయి రావడం చూస్తుంటాం, అది ఫిజియలాజికల్ అంటే నార్మల్గానే ఎవరన్నా నార్మల్ పర్సన్ సివియర్ స్ట్రెనువస్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా యూరిన్లో బ్లడ్ మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇదే కాకుండా హార్ట్ కండిషన్ కానీ బ్రెయిన్ కండిషన్ కానీ ఎవరికైనా బ్లాక్ అయితే వెజల్స్ దానికి వెళ్ళేవి, వాటిని మెయింటైన్ చేయడానికి ఓపెన్గా బ్లడ్ థిన్నర్ మెడికేషన్, ఈకోస్పిరిన్, క్లోపిడోగ్రిల్ లాంటి టాబ్లెట్స్ మనకి హార్ట్ ప్రాబ్లమ్, స్టెంట్స్ వేయించుకున్న వాళ్ళు లేదంటే బైపాస్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు, బ్రెయిన్ స్ట్రేక్ అయిన వాళ్ళు, వీళ్ళు మనకి బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ వాడే వాళ్ళకు కూడా చిన్నగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా మైనర్ కండిషన్స్ వచ్చినా కూడా హిమటూరియాగా వాళ్ళకి ఎక్కువగా వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం నార్మల్ పీపుల్ కంటే. సో ఇవన్నీ మనకి హిమటూరియా కారణాలు. సో వీటికి మనం క్లినికల్గా అంటే ఒక పర్సన్ ఈ ప్రాబ్లంతో వచ్చి చెప్పినప్పుడు మనకి ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ కూడా ఉన్నాయా అంటే యూరిన్లో మంట, యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడము లేదంటే ఫీవర్ రావడము ఇవి కూడా ఉన్నాయా అని ఇన్ఫెక్షన్ కారణాలు చూసుకుంటాం. పెయిన్ ఎక్కువగా ఉంది, కిడ్నీ ఏరియాలో పెయిన్ ఉందంటే కిడ్నీ స్టోన్ కూడా ఉండొచ్చు. సో ఇలా మనము క్లినికల్గానే వాటిని ఏంటనేది అసెస్ చేయడము, కొన్ని టెస్టులు రొటీన్గా చేసే అల్ట్రాసౌండ్ స్కానింగ్, యూరిన్ టెస్ట్స్, కల్చర్ టెస్ట్ కానీ యూరిన్ రొటీన్ కానీ, సమ్ బ్లడ్ టెస్టులు ఇవి చేసి మనము హిమటూరియాకి ఫర్దర్గా టెస్టులు చేస్తాం. సో వీటిల్లో ఏమైనా లీడ్ దొరికితే కనుక సిటీ స్కాన్ కూడా కొన్నిసార్లు మనం చేసి హిమటూరియాకి కారణాన్ని పిన్ పాయింట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ ఇవన్నీ నార్మల్ వచ్చాయి, హిమటూరియాకి కారణం తెలియట్లేదు, ఎందుకు వస్తుంది అనుకుంటే కనుక సిస్టోస్కోపీ అంటే మనము బ్లాడర్లో చిన్న స్కోప్ లాగా పెట్టి దాంట్లో కెమెరా అమర్చి మనము ఆ బ్లాడర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యురెట్రస్లో కానీ కిడ్నీస్లో కూడా కొన్నిసార్లు మనం వెళ్ళి చూడొచ్చు ఇవేమైనా ఉన్నాయని. సిస్టోస్కోపీ ద్వారా హిమటూరియాకి కూడా మనం ఇవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో ఈ ఏ కారణం ఉందో, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది హిమటూరియా కారణము, ఇన్ఫెక్షన్కి మనము అల్ట్రాసౌండ్లోనే మనం కొద్దిగా పికప్ అవుతుంది, యూరిన్ రొటీన్ కల్చర్ టెస్ట్లో కూడా తెలుస్తుంది ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది కారణం చూసుకోవాలి, ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయడం కరెక్ట్గా ఎఫెక్టివ్గా చేస్తే హిమటూరియా కంట్రోల్ అయిపోతుంది. అదే స్టోన్స్ వల్ల హిమటూరియా ఉండి ఆ స్టోన్స్ మెడికల్గా డిజాల్వబుల్ అండ్ ట్రీటబుల్ కనుక ఎక్స్పెల్లబుల్ ఉంటే కనుక మనం స్టోన్స్ ట్రీట్మెంట్ కూడా మెడికల్ ట్రీట్మెంట్ కూడా ప్రయత్నించవచ్చు ఫస్ట్.
ఒకవేళ మెడిసిన్ ట్రీట్మెంట్కి బియాండ్ కనుక స్టోన్ సైజ్ కానీ కండిషన్ కనుక ఉంటే ఎండోస్కోపిక్ కానీ వేరే ఏదైనా ట్రీట్మెంట్తో కానీ స్టోన్ ట్రీట్ చేయొచ్చు. మూడో కారణం నేను చెప్పింది ట్యూమర్స్. ట్యూమర్స్లో హిమటూరియా అని మనము ట్యూమర్ కారణంగా అని తెలిసిందనుకోండి, ఆ ట్యూమర్ని మనము ఎండోస్కోపిక్ ద్వారా ఫస్ట్ మనం బ్లాడర్ కనుక ట్యూమర్ ఉంటే కనుక ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఆ ట్రీట్మెంట్లో మన ట్యూమర్ ఏ టైప్ ఆఫ్ ట్యూమరు, అది బినైన్ ట్యూమరా క్యాన్సరస్ ట్యూమరా, ఇవి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. డిపెండింగ్ ఆన్ బినైనా క్యాన్సరసా ఇంకేంటని తెలిసిన దాన్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా హిమటూరియాకి మనము ఈ ఏంటి కారణం తెలుసుకోవడం, ఇట్స్ ఏ సింప్టమ్, సో కారణం తెలుసుకొని కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ మనం అందించవచ్చు.